वेलकम बैक मार्पु सहजं इदी एप्पुडु विनिपिंचे माटे अदी वाळ्ळु वीळ्ळु अन्न तेडा लेकुंडा अंदरिकी वर्तिस्तूने उंटुंदि अयिते तेलुगु देशं पार्टी माजी नेता कोत्त कांग्रेस तीर्थं पुच्चेसुकुन्न कोडालि नानिकि मात्रं ई मार्पु सूत्रं वेरे रकंगा वर्तिस्तुंदंटुन्नारु पसुपु पार्टीनि वीडि पिल्ल कांग्रेस पंचन चेराक नानिलो चाला मार्पु वच्चेसिंदनि तेग चर्चिंचेसुकुंटुन्नारु तमुळ्ळु ఆసక్తికరంగా సాగిపోతున్న ఆ చర్చలేంటో లెట్స్ వాచ్ మాటకు మాట కౌంటర్కు ఎన్కౌంటర్ అంటూ తెగ ఆవేశపడిపోతూ ఆయాసం తెచ్చేసుకుంటున్నారు కొత్త కాంగ్రెస్ లో సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. పార్టీ మారిన ప్రభావమో లేక కొత్త కాంగ్రెస్ లో పరిస్థితులో తెలియదు కానీ కొడాలి నానిలో అప్పటికీ ఇప్పటికీ చెప్పుకోదగ్గ మార్పే కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నాని అన్న ఎమ్మెల్యే పేరు వినడమే తప్ప ఆయన్ను తామెప్పుడూ చూడలేదని ఆయన గురించి చలోక్తులు విసురుకునేవారు నేతలు. అలాంటిది ఇప్పుడు కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ సిపికి అన్నీ తానే అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో పాపం నాని ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అంటూ చర్చించేసుకుంటున్నారు. మొన్న మొన్నటిదాకా దేనిమీదో వర్షం పడ్డట్లే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చిన నాని ఇప్పుడు ముళ్ళుగారతో పొడుస్తున్నట్టుగా తెగ యాక్టివ్ అయిపోయారంటూ టీడీపీలో ఒకటే చర్చ. ఇటీవలి కాలంలో కొద్దిమంది లీడర్లు పార్టీలు మారినా ప్రస్తుతం నాని గురించి జరుగుతున్న చర్చ పార్టీలో ఇంకే ఇతర లీడర్ మీద జరగడం లేదనే చెప్పాలి. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల బాలకృష్ణ గుడివాడలో పర్యటనకు వెళ్లే ముందు వెళ్లి వచ్చాక కూడా నాని టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ తెగ హడావుడి చేసేవారు. ప్రస్తుతం ఇదే నాని గురించి ఇంత చర్చ జరగడానికి కారణమైంది. టీడీపీని వీడి వెళ్ళాక కూడా పార్టీలోని కొంతమంది నందమూరి అభిమానులకు నాని మీద ఏమూలో కాస్తో కూస్తో అభిమానం ఉండేది. కానీ టీడీపీ నేతలను విమర్శించడమే కాకుండా ఏకంగా బాలయ్యను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేయడం చూసి ఔరా నానినేనా అని అనుకుంటున్నారంట తమ్ముళ్ళిప్పుడు. ఒకప్పుడు నందమూరి కుటుంబం నుంచి ఎవరొచ్చినా గుడివాడలో తెగ హడావుడి హంగామా చేసేవారు నాని. అన్నగారి ఫ్యామిలీకి వీరభక్తుడని బిళ్ళప్పించుకునే నాని అందుకేనేమో ఇప్పుడు పార్టీ మారినా అటు వైఎస్ఆర్ ఇటు అన్న ఎన్టీఆర్ ఫోటోలను పక్కపక్కన పెట్టేసుకుని తన భక్తి చాటేసుకుంటూ వచ్చారు. అటువంటి ఆయన ఇప్పుడు నందమూరి వారసుడితోనే సవాల్ చేస్తూ ఉండడం చూస్తూ మరికొన్నాళ్ళు ఆగితే పెద్ద ఎన్టీఆర్ను కూడా కామెంట్ చేసేస్తారేమోనని సెటైర్లు విసురుతున్నారు తమ్ముళ్ళు. నాని ఈ స్థాయికి రావడానికి పరోక్షంగా ఎన్టీఆర్ కుటుంబం కారణమైతే పార్టీ టికెట్ ఇచ్చి ప్రత్యక్షంగా చంద్రబాబు కారణమయ్యారు. గతాన్ని మరిచి వ్యవహరిస్తున్న నాని నోటికి టేప్ పడాలన్నా మరోసారి ఈ స్థాయిలో నాని రెచ్చిపోకుండా ఉండాలన్నా జూనియర్ ఎన్టీఆర్ సీన్లోకి ఎంటర్ కావాలనేది తెలుగు తమ్ముళ్ళ అభిప్రాయం. ఏకంగా తన బాబాయ్ బాలయ్యకే సవాలు విసిరాక ఇంకా అబ్బాయి ఉపేక్షించాల్సిన అవసరం లేదంటూ అబ్బాయి రియాక్షన్ కోసం ఎదురు చూసేస్తున్నారు. ఒకప్పుడు మెన్ను విరిగి మీద పడ్డా బయటకు రాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఏసీ రూముల్లో వెచ్చటి అట్మాస్ఫియర్ లో కాలం వెళ్లదీసే నాని ఇప్పుడు రోడ్డున పడ్డారని తెగ మాట్లాడేసుకుంటున్నారు తమ్ముళ్ళు. చేసుకున్నోడికి చేసుకున్నంతా అని సెటైర్లు విసురుతూ అంతలోనే నానిపై సానుభూతి గుప్పిస్తూ దానికి ఓ లాజిక్ చెప్పుకొచ్చేస్తున్నారు. తెలుగుదేశంలో ఉండగా తమ నాయకుడెవరో ఎక్కడుండేవారో ఓ క్లారిటీ ఉండేదని ఇప్పుడు తాను కొత్తగా వెళ్లిన పార్టీకి లీడర్ ఎవరో ఎవరు లీడ్ చేస్తున్నారో తెలియక ఇలా తమ నేతను వెతుక్కునే పనిలో ఇలా రోడ్డెక్కేస్తున్నారంటూ తెగ జాలి చూపిస్తున్నారు తమ్ముళ్ళు. అలా వ్యక్తమవుతున్న సింపతితో కన్ఫ్యూజ్ అయిపోతున్నట్లు కనిపిస్తున్న నాని పార్టీకి ప్రస్తుతం ఉన్న ముగ్గురు అధ్యక్షుల్లో ఎవరిది కీ రోలో తెలుసుకునే పనిలో వెతికేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారని సెటైర్లు విసురుతున్నారు తమ్ముళ్ళు. ముగ్గురు అధ్యక్షులేంటంటే
జైల్లో ఉన్న జగన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లా జనంలోకి వచ్చేసిన శర్మిల గౌరవ అధ్యక్షురాలుగా నియోజకవర్గం తిరిగేస్తూ నేతలకు కొత్త కండువాలు కప్పేస్తున్న విజయ అంటూ చక్కటి క్లారిటీ ఇచ్చేస్తున్నారు। అదలా ఉంటే నందమూరి బంధాన్ని తెంచేసుకొని కొత్త కాంగ్రెస్ లో చేరిపోయిన నాని చుట్టుపక్కల నియోజకవర్గాలు జిల్లాల్లో తనకు తెలిసిన సీనియర్ నేతల కొందరితో మంత్రాలు సాగిస్తూ వారికి కూడా కొత్త తీర్థం ఆఫర్ చేసిస్తున్నారట। ఆ క్రమంలో పొలిటిక్స్ లో దాదాపు ఎక్స్‌పైర్ స్టేజ్ లో ఉన్న కొందరు లీడర్లు ఓకే కూడా అనేస్తున్నారంట। అయితే అటువంటి వారి గురించి పార్టీ అధినేత దగ్గర ప్రస్తావించి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంటే అక్కడ రెడ్ సిగ్నలే పడుతోందట। पार्टी की इप्पुडु उन्न परिस्थितुल्लो कनीसं 25 एळ्ळु पॉलिटिक्स नडिपेवारु कावालंटू सीनियर मोस्ट एंट्री की विमुक्त व्यक्तं चेस्तुन्नारंट आ पार्टी अधिनेत। अला तानु चेस्तुन्न प्रयत्नालु फेल अवुतुन्नायनो एमो कानी नानि तेग फ्रस्ट्रेषन् गुरैपोतुन्नारनि मरो कोणंलो सिंपति प्रदर्शन चेस्तोंदि टीडीपी केडर। एदैतेनेम इप्पुडु बालय्यकु सवाल विसरेसि तन रेंज पेंचेसुकुंदाम अनुकुंटुन्न नानि आफ् लोलो 2014 लो ఓడిపోతే స్టేట్ ఒదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారు। దాన్ని కూడా వదలని తమ్ముళ్ళు ఎలాగూ సినిమాల అనుభవం ఉంది ఏ మలయాళం సినిమాలో తీసేసుకుంటూ కేరళలో సేద తీరుతారలే అని ఎత్తిపడుపులు మొదలెట్టేశారు। మొత్తానికి నాని నటసింహాని టచ్ చేయడం అస్సలు మింగుడు పడుతున్నట్లు కనిపించడం లేదు నందమూరి అభిమానులకు।